పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత సంచికలో మనం చరరాశి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు స్థిర రాశి గురించి తెలుసుకుంటామంట. స్థిర రాశి అంటే ఏమి? స్థిరంగా ఉండేది అంటే ఇక్కడ గ్రోత్, స్థిరంగా మనిషి గ్రోత్ అవుతాడు, అవునా? సో ఈ స్థిర రాశుల్లో మనకు నాలుగు రాశులు ఉన్నాయి. వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి. సరేనా? వృషభ రాశికి అధికారి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడుకు తొమ్మిదవ స్థానంలో ఉండే రాశి ఏది అంటే మకరం. మకరానికి అధిపతి వచ్చి శని. శుక్రుడుకు శనికి స్నేహం బాగానే ఉంటుంది. ఇతను వచ్చింది మనకు దేవతాశాపాన్ని గుర్తు చేస్తాడు. సరేనా? నెక్స్ట్ సింహరాశి. సింహరాశి అనేది వచ్చిందే చాలా గొప్ప రాశి అండి. ఈ రాశికి అధిపతి ఎవరు? సూర్యదేవుడు. అధికారం. సరేనా? సూర్యదేవుడు ఉండే రాశి సింహరాశి ఏంటన్నా, ఈ సింహరాశికి తొమ్మిదో రాశి వచ్చింది మేషం అవుతుంది. మేషరాశికి అధికారి వచ్చి మేషరాశి అధిపతి మంగళుడు. కుజ సూర్యులు మంచి మిత్రులు. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిదేవత కుజుడే. సరేనా? ఈ కుజుడుకు అంటే ఈ వృశ్చిక రాశికి తొమ్మిదవ స్థానం వచ్చి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. సో కుజుడు చంద్రుడు స్నేహితులు కాదు, సమంగా ఉంటారు వాళ్ళిద్దరు ఒకరికొకరు. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశికి వచ్చింది అధిపతి శనిదేవుడు. కుంభరాశికి తొమ్మిదవ స్థానం తులరాశి. తులరాశికి అధికారి వచ్చిందే శుక్రుడు. శుక్రుడు శని స్నేహితులు. మనం ముందు చూసినట్టు వృషభానికి మకర రాశి వచ్చిందంటే వృషభంలో శుక్రుడు, మకరంలో శని. ఇక్కడ కుంభంలో శని, తులలో శుక్రుడు. ఈ నలుగు ఇలా ఒకరికొకరు వాడు ఇండికేషన్ ఇస్తారు. అంటే కులదేవత శాపం ఉందా లేదా అని మనం తెలుసుకునేందుకు ఈ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఈ స్థిర రాశిలో తొమ్మిదో స్థానం ఎందుకు మనం తీసుకున్నామంటే, ఈ తొమ్మిదో స్థానంలో ఏమేమి ఇండికేషన్ వస్తాయి? తొమ్మిదో స్థానం వచ్చింది దైవం, పితృ, ఆచార్యుడు, మన భాగ్యం, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళవచ్చు కదా. ఇందులో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చినా, ఇందులో ఏదైనా అడ్డి ఆటంకాలు వచ్చినా మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదండి. మన భాగ్యంలో ఎప్పుడైతే బాధ వచ్చిందో అప్పుడు మన భాగ్యం ముందుకెళ్తుందండి, జీరో అయిపోతాం. అలాగే మన పితృకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందే చాలా కష్టపడతాం కదా. మనకు దైవ సహాయం కావాలి, ఆ దైవ సహాయం లేకుండా మనం ఉండిపోతాము, అవునా? అలాగే మనకు ఒక గురువు కావాలి, ఆచార్యుడు. ఆచార్యుడు లేకుండా మనం ఎప్పుడూ ఏమి చేయలేము. మన నర్సరీ స్కూల్ నుంచి డిగ్రీ చదువుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళినా, ఇంకేది చేసినా కూడా మనకు ఒక గురువు అవసరం ఉంటుంది. ఏ విద్య నేర్చుకోవాలన్నా మనకు గురువు కావాలి కదా. సో గురువే లేకపోతే ఎలా చేసుకుంటాము? గురువే బాధకరైపోతే కష్టమైపోతుంది కదా. అందువల్ల మనం స్థిర రాశిలో ఈ విషయం పైన మనం అవలోకనం చేయాలి. ఇది తెలుసుకుంటే మనకు మన ఇండికేషన్స్ ఎక్కడ వస్తాయండి? మన దేవతా శాపం ఉందా లేదా, ఆ దేవత మనకు ఈ పర్టికులర్ ఫీల్డ్లో మమ్మల్ని ప్రోగ్రెస్ అవ్వనిస్తుందా అవ్వనివ్వట్లేదా, ఇది మనం తెలుసుకోవాలి. అయిందా? నెక్స్ట్ ఉభయరాశి. ఉభయరాశి వచ్చేటప్పటికి మనకు మిథున, కన్య, ధను, మీన ఈ నాలుగు రాశులు ఉభయరాశి కింద వస్తుంది. ఉభయరాశికి ఏడో ఇల్లు వచ్చి బాధక స్థానం. సరేనా? అంటే మనం ఇప్పుడు చూస్తామంట, మిథున రాశికి బుధుడు అధికారి, రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ బుధుడుకు, ఈ మిథున రాశికు ఏడవ ఇల్లు అంటే ధనుర్రాశి. ధనుర్రాశి అధిపతి ఎవరు? గురువు. బుధ గురువుల మధ్యలో స్నేహం ఉండదు, శత్రుత్వం ఉంటుంది. సరేనా? నెక్స్ట్ కన్యరాశి. కన్యరాశికి అధిపతి బుధుడు. దానికి ఏడవ ఇల్లు వచ్చిందే మీన. మీనరాశికి గురువు అధిపతి. అగైన్ బుధ గురువుల మధ్యలో సఖ్యత లేని దానివల్ల శత్రుత్వం ఉంటుంది. అలాగే ధనుర్రాశికి గురువు అధికారి, ఏడో ఇల్లు వచ్చిందే మిథునమైన వల్ల మిథునరాశికి బుధుడు, అంటే అగైన్ శత్రుత్వం. మీనరాశి గురువు, కన్యరాశి బుధుడు, అంటే మనకు ఉభయరాశిలో నాలుగు మూలల్లో ఉండే ఉభయరాశిని మనం చూసుకున్నామంటే బుధ గురువుల మధ్యలో మిత్రత్వం లేని ఒక శత్రుత్వం అది.
అవునా? శత్రుత్వం అంటే ఈ శత్రుత్వమే మనకు ఎప్పుడూనో ముందుకు సహాయపడుతుంది. ఇక్కడ బాధకాధిపతి బాధక స్థానంలో ఉన్నాడా లేదా అనేది తర్వాత దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేసే అవసరం లే. కానీ ఈ బాధకాధిపతి మనకి ఏమైనా చెప్తాడా, మనకి ఎక్కడైనా ముందుకు పోయే ఇంకో ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనకి ఇండికేషన్ చేస్తాడా అని తెలుసుకోవాలి. అందువల్ల మనం ఈ స్థానాన్ని వెతుకుంటాము. సెవెంత్ హౌస్ మనం ఉభయ రాశిలో ఎప్పుడైతే ఏడో ఇల్లు చూసినాం కదా, సెవెంత్ హౌస్ అంటే ఏమి, మన పార్ట్నర్షిప్. ఎవరు మనకు పార్ట్నరు, స్పౌస్ అంటే స్త్రీకు మగవాడు, భర్తకు భార్య, ఇద్దరు ఆపోజిటే కదా, ఒకరికొకరు ఆపోజిట్లోనే ఉంటారు. అందుకని ఇది సెవెంత్ హౌస్ని స్పౌస్ హౌస్, కరెక్టేనా? అలాగే వ్యాపార వ్యవహారాల్లో మనకు మన పార్ట్నర్స్, పబ్లిక్లో మన ఎదురుగా ఉండేవాడు, ఉద్యోగంలో మన కొలీగ్స్, అందరూ మనకు ఆపోజిట్లో ఉండేవాడే కదా. సో ఇవన్నీ మనకు ఎక్కడ వస్తాయి, సెవెంత్ హౌస్లో వస్తుంది. ఈ ఏడో ఇల్లు మనకు బాధకంగా ఉంటే, అంటే బాధక రాశి బాధకాధిపతి ఎప్పుడైతే ఏడో ఇంట్లో వస్తాడో మనకి ఇక్కడంతా ప్రాబ్లమ్స్ కనపడతాయి. అంటే కులదేవతా శాపం అనేది మనకు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనం టోటల్గా ఏం నేర్చుకున్నాము, 11, 9, 7 ఈ మూడు ఇంట్లో ఉండే అధిపతులు మనకు కులదేవతా శాపాన్ని, మన గ్రామదేవతా శాపాన్ని, దోషాన్ని మనకు గుర్తు చేస్తారు. దీన్ని ఉపయోగించుకొని మన రాశిచక్రం ప్రకారంగా మనం ఆయా దేవతల్ని పూజ చేసి మన కష్టాల నుంచి మనం బయటపడాలి. మనకు ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ నివారణ చేసుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. వచ్చే సంచికలో మనం దీని ఒక పరిహారం గురించి మాట్లాడుకుంటామంట. నమస్కారం.